మన ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ సర్వీస్ ఇన్ దిస్ మార్నింగ్ అండ్ వీఆర్ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. గత కొన్ని వారాల నుంచి కొండలెక్కుదాం రండి అనేటువంటి ఒక అంశం మీద మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే ఒక మూడు కొండలు ఎక్కేసాం, నాలుగు కొండలు ఎక్కేసాం ఆల్రెడీ. ఓకే, లెట్స్ సీ అనదర్ వన్ టుడే. ఈరోజు మరొక కొండని మనం చూద్దాం. చాలా అద్భుతంగా ఉంది నాకు. ప్రస్తుతానికి మన విజయవాడలో మరి తిరుణాల జరుగుతూ ఉంది, చాలామంది ఎక్కుతూ ఉన్నారు కొండలు అక్కడ మరి అర్పించడానికి, తర్వాత కొట్టడానికి, వెలిగించడానికి ఎక్కుతూ ఉన్నారు. వెల్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దిట్ ఈస్ నాట్ దట్ వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ టు సీ గాడ్. హల్లెలూయా, దేవుని చూడడానికి. ఈరోజు మనం ఒక కొండ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ కొండ ఏంటంటే హెర్మోను కొండ. చెప్పండి ఒకసారి, హెర్మోను కొండ. ఈ హెర్మోను కొండకి ఒక చక్కని అద్భుతమైనటువంటి మరి ఒక స్పెషాలిటీ ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఈ హెర్మోను కొండ ఇస్రాయల్ దేశానికి మరి తూర్పున ఉంటుంది, అంటే సిరియాకి బార్డర్లో ఉంటుంది ఈ యొక్క కొండ. ఈ కొండ ఎంత ప్రత్యేకమైందంటే, అదేంటో తెలియదు కానీ ఈ కొండ మీద మాత్రమే మంచు పడుతూ ఉంటుంది. ఓకే, ఐఎమ్ గోన్ షో యూ దట్ వన్. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కీర్తన కానటువంటి మరి నూట ముప్పై మూడవ కీర్తనను రచించినటువంటి కీర్తనకారుడు దావీదు ఈ మాటలు రాస్తున్నాడు. దావీదు ఈ యొక్క కీర్తన రాశాడు. అందులో ఆయన ఈ యొక్క మంచుని గురించి, హెర్మోను కొండను గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. లెట్ అస్ సీ దట్ వన్. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండల మీదకి దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా యాక్చువల్లీ ఈ చాప్టర్ని ఏమంటారంటే ద చాప్టర్ ఆఫ్ యూనిటీ అంటారు. ఐక్యతను గురించి చెప్పేటువంటి చాప్టర్, అధ్యాయం ఇది. సో ఈ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఐక్యత అనేటువంటిది ఎలా ఉంటుంది. He explained, compared with the two things. రెండు విషయాలు నేను కంపేర్ చేస్తూ వచ్చారు. అందులో ఆయన ఏమంటాడంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డు మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. దేవునికి స్తోత్రం. పూర్వకాలములో దేవుని కొరకు ప్రత్యేకించబడేటువంటి వారు, అభిషేకించబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీదకి ఏం చేసేవారంటే, ఒలీవల నూనెను ఒక కొమ్ము మీద, కొమ్ములో. మీకు తెలుసా కొమ్ము అంటే ఏంటో? యునో, ఐ విల్ షో యూ అదర్ వన్. యూనో, గొర్రెపోతు కొమ్ము. ఆ గొర్రెపోతు కొమ్ములో పోసి ప్రార్థించి అందులో నుంచి అభిషేకించేవారు. దట్ యూస్ టు బి డన్ దట్ వే. అలా అభిషేకించేవారు. అలా ఎవరైతే అభిషేకించబడతారో వారిని ఏమంటారు అంటే, మరి వారు రాజులు అవ్వచ్చు, ప్రవక్తలు అవ్వచ్చు, లేదా యాజకులు అవ్వచ్చు. అయితే మోషే నిర్గమాకాండం 29వ అధ్యాయంలో 7వ వచనంలో తన అన్న అయినటువంటి అహరోనుని మోషే ఏం చేశాడు, అభిషేకించాడు. ఎలాగా? అభిషేక తైలము. దాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటాడు, ఐక్యత అనేది ఎంత మధురముగా ఉంటుందో తెలుసా, ఐక్యత అనేటువంటిది ఎంత అభిషేకము కలిగి ఉంటుందో తెలుసా, ఐక్యత అనేటువంటిది ఎంత ప్రత్యేకమైనదో తెలుసా, ఐక్యత అనేటువంటిది ఎంత పరిమళ సువాసనో తెలుసా అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తూ, అహరోను గడ్డం మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె. అంటే అంత తైలము, అంత నూనె వారి మీద పోసినప్పుడు ఏమవుతుందంటే అది హెయిర్ అంతా కూడా, అంటే తలంతో కూడా చక్కగా తడిచి అలా కారుకుంటా. ఇట్స్ ఇన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్.
ఆ ఎనాయింటింగ్ ఏదైతే ఉందో అది ఫిజికల్గా ఒక వ్యక్తి ఏదో ఒక ఆయిల్ పోస్తున్నాడు లేదంటే ఒక ఏదో సంథింగ్ ప్రేయర్ చేస్తున్నారు అంతవరకు ఉండొచ్చు, బట్ స్పిరిచువల్గా పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? స్తోత్రం, హల్లెలూయా. ఐక్యత అనేటువంటిది అలా ఉంటుందని చెప్పేసి ఆయన అక్కడ పోల్చాడు. పోల్చడమే కాకుండా ఇంకేటేమన్నాడండి, సియోను కొండల మీదకు దిగువచ్చు హెర్మోను మంచు వలె ఉండును. హెర్మోను అనేటువంటిది కూడా కొండ, హెర్మోన్ అనేటువంటిది కూడా కొండ. యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ ద మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ యునో ఐ పుల్డ్ అవుట్ ఇన్ ద ఇంటర్నెట్ ఐ పుల్డ్ అవుట్ ఇన్ ద ఇంటర్నెట్ అండ్ ఐ సీన్ దాట్ అసలు ఎంత ఐ ఫెల్ట్ లైక్ అమేజింగ్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వ్యూ. ఇట్ ఈస్ ఫ్రమ్ వీడియో, యాక్చువల్లీ నేను వీడియో నుంచి స్క్రీన్ షాట్స్ తీసి మీకు చూపిస్తూ ఉన్నాను. హెర్మోను కొండలు ఇవి, వీటిని హెర్మోను కొండలు అంటారు. వీటి మీద మంచు ఎంత చక్కగా అలా పరిచిపరిచి ఉంటుంది, అక్కడక్కడక్కడక్కడ మళ్ళీ మనకి పచ్చగా గడ్డి కనపడుతూ మళ్ళీ హెర్మోను మంచు అలా ఉంటూ యూనో అలా ఉంటుంది. ఈయన కమాండర్, ఇజ్రాయలైట్ కమాండర్ అయినా వాళ్ళు అక్కడ కాపు కాస్తూ ఉంటారు, ఎందుకంటే అటువైపున సిరియా దేశం ఉంది కాబట్టి కాపు కాస్తూ ఉంటారు. ఈ హెర్మోను మంచు అనమాట, అంటే ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ గ్రేట్ ఫీలింగ్. ఐ వుడ్ రియల్లీ యునో ఐ ఫీల్ లైక్ టు యునో విజిట్ సచ్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనుకుంటాను. ఒకసారి యూనో మంచు కురిసే సమయాల్లో, ఈ వింటర్ సమయాల్లో ఒకసారి కాశ్మీర్ వెళ్తే బాగుండు లేదంటే సిమ్లా వెళ్తే బాగుండు, అక్కడ చక్కని మంచుని చూడొచ్చు. యూనో యుఎస్ఏ వెళ్ళే అనుభవించవచ్చు అలా మంచు కొండలని. మన భారతదేశంలోనే అటువంటి ఒక చక్కని ప్రదేశాలు ఇవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు, మంచులో ఆడుకోవచ్చు, కాశ్మీర్లో ఆడుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్లో అలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ మనం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంపేర్ చేస్తూ అంటాడు, ఆ హెర్మోను మంచును చూసినప్పుడు నీ హృదయం ఎంతగా యూనో సంతోషిస్తుందో, ఎంత ఆశ్చర్యపోతావో, లేకపోతే హౌ డు యూ ఫీల్ దట్ హ్యాపీనెస్, ఎంత సంతోషిస్తావో అలాగా నీ యొక్క ఐక్యత కూడా ఉండాలి. అలా ఉండడం బట్టే దేవుడు మహింపరచబడతాడని చెప్పేసి ఈ కీర్తనకారుడు దావీదు హెర్మోను కొండను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన అంటాడు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే ఐక్యత అనేటువంటిది హెర్మోను కొండ మీద ఉన్నటువంటి మంచుని పోలి ఉన్నది. అంటే నువ్వు హెర్మోను కొండను చూచినప్పుడు, ఆ యొక్క మంచును చూచినప్పుడు నీకు ఒక ఆశీర్వాదము గుర్తుకు వస్తుంది. దేవునికి స్తోత్రం. అది ఒక నిత్య జీవము, శాశ్వత జీవమునిచ్చేది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి మరి చెట్లు కూడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా ఎల్లప్పుడూ మంచుతో తడుస్తూ చక్కని పచ్చగా ఉంటూ అవి ఫలిస్తాయి. సిరియా ప్రాంతానికి, సిరియా ప్రాంతంలో ఆల్మోస్ట్ ద బార్డర్ ఆఫ్ సిరియాలో ఈ యొక్క హెర్మోను కొండలు ఉన్నాయి. ద మౌంట్ ఆఫ్ హెర్మోన్, దేర్ యు సీ ద రౌండ్ సర్కిల్, అక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉంటూ ప్రభువా వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ మౌంటైన్, ఈ హెర్మోను కొండ నుంచి మేము ఏం నేర్చుకోవాలి. హెర్మోను కొండను ఐక్యతతో పోల్చాడే, హెర్మోను కొండ మీద ఉన్నటువంటి మంచును ఐక్యతతో పోల్చాడు కదా, మరి మేమేం చేయాలి, మాకు ఎలాగా ఐక్యత ఉండాలి అని నేను దేవుని అడిగినప్పుడు, యూనో ద మార్నింగ్ whenever the morning I woke up, I just don't get out of my bed until God gives me the message. He is telling me, tell this one, tell that one, ala cheppu ila cheppu ala akkada akkada pull out cheyi anni devudu naaku cheptunnadu manasulo. Devuniki stotram. And first point enti, second point enti, anni devudu cheppadu naaku ee roju morning. And now prema unna chota em untadandi aikyata untadi. ప్రేమ ఉన్న చోట ఐక్యత ఉంటుంది, ప్రేమ లేకపోతే ఐక్యత ఉండదు, ప్రేమ లేకపోతే ఐక్యత ఉండదు. కాబట్టి ఈ రోజున మనం ఏం చూస్తున్నాం, కుటుంబాల్లో ఐక్యత లేదు, అన్నదమ్ములు పడదు, అత్తకోడలు పడదు, అక్క చెల్లెలు పడదు, ఎన్నో విపరీతమైనటువంటి మరి ధోరణి మన కుటుంబాల్లో కనబడతా ఉంది, మన సమాజంలో కనబడతా ఉంది, మన దేశంలో కనబడతా ఉంది, మన రాష్ట్రంలో కనబడతా ఉంది, మన జీవితంలో కనబడతా ఉంది. ఎందుకో తెలుసా? ప్రేమ
లేకపోవడం వలన. ప్రేమ లేక లేదు కనుక ఐక్యత లేదు. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. దర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ దట్ ఐ హావ్ రిటన్ మై ఓన్ సెల్ఫ్, నేనే రాసాను దాన్ని. వేర్ దెర్ ఇస్ అ లవ్ దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్, వేర్ దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ దెర్ ఇస్ లవ్. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అర్థం చేసుకునే గుణం కూడా ఉంటుంది. ఎక్కడైతే అర్థం చేసుకునే గుణం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు పడదు? పడదంటే ఎందుకంటే నేను అర్థం చేసుకున్నా, అర్థం చేసుకుని అంతే. లే, నట్టగా ఉండాలి, నట్టగా ఉండాలి. అర్థం చేసుకోలేనందువలన ప్రేమ ఉండదు. ప్రేమ లేనందువలన అర్థము కూడా చేసుకోలేకపోతున్నాం. ప్రేమ లేదు కదా, అందుకే అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోలేకపోతున్నాం కదా, అందుకే ప్రేమ లేదు. అర్థం చేసుకుంటే ఆడంతలే అడినప్పుడు ఆడంతలే అడగట్టు మాట్లాడుకోవాలను మానవతళ్ళే అని అర్థం చేసుకొని ప్రేమిస్తాం. మనం ప్రేమించలేకపోతున్నాం అంటే అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే ప్రేమించలేకపోతున్నాం. ఈ రెండూ లేకపోతే అక్కడ ఐక్యత ఉండదు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఐక్యత ఉండదు. ఐక్యత ఉండడానికి మనలో ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇట్స్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్ మై ఫ్రెండ్స్. అడ్జస్ట్ అయిపోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి. ఆర్ ఎల్స్ యూ కెనాట్ గో ఫార్వర్డ్. మనం ముందుకు వెళ్ళలేం. బికాస్ ఎవ్రీథింగ్ విల్ నాట్ వర్క్ బికాస్ ఐ మీన్ వాట్ ఇస్ ఏ అకార్డింగ్ టు యువర్ విష్ అండ్ విల్. నువ్వు అనుకున్నట్లుగా సమస్తం జరగవు. అలా జరిగితే దేవుడు నీకు అవసరం లేదు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఐక్యత కలిగి సహోదరులు నివసించాలన్నా, సహోదరులు నివసించాలన్నా, కుటుంబంలో ఉండాలన్నా, భార్య భర్తల మధ్య ఉండాలన్నా, సహోదరుల మధ్యలో ఉండాలన్నా, ఎవరి మధ్యలో ఉండాలన్నా సరే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే అక్కడ ఐక్యత ఉండదు. నాకు సంఘటన గుర్తొస్తూ ఉంది. యాకోబుకి దేవుడు ప్రేమతో అనుగ్రహించినటువంటి 12 మంది కుమారులు ఉన్నారు. 12 మందిలో అంటే ఇంకా 12 మంది పుట్టక మునిపే, అఫ్కోర్స్ అయ్యా అఫ్కోర్స్ 12 మంది పుట్టారు. 12 మంది పుట్టిన తర్వాత 12 మందిలో 11వ వాడు అనేటువంటి యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన అతిగా ప్రేమించినటువంటి భార్య అనేటువంటి రాహేలు యొక్క మొదటి కుమారుడు యోసేపు. సో యోసేపు అంటే చాలా ఇష్టం యాకోబుకి. కాబట్టి అందరికన్నా స్పెషల్ ఏంటి అటెన్షన్ ఇస్తూ ఉన్నాడు. ఎవరికి? యోసేపుని. స్పెషల్గా యోసేపుని ట్రీట్ చేస్తూ ఉన్నాడు. ఓ, నా కుమారుని యొక్క బర్త్డే టుడే, సో లెట్ మీ గివ్ హెమ్ ద అమేజింగ్ అండ్ వండర్ఫుల్ కలర్డ్ కోట్. ఒక అంగి, ఒక రంగురంగుల అంగీని ఎవరికి ఇచ్చాడు? అందరికేంటి? చూడరా, చూడు ఏమొచ్చిందో తెలుసా అందరికీ? అసూయ. ఏమొచ్చింది? ఇది రెండవ కారణం. ప్రేమ లేకపోతే ఐక్యత ఉండదు. అసూయ ఉన్న చోట ఐక్యత ఉండదు. అసూయ మనకంటే చూడరా వాడిని బాగా చూసుకుంటున్నాడు మన తండ్రి. మనకంటే ఆయన బాగా చూసుకున్నాడు తండ్రి. మనకేనాడైనా ఒక చిన్న చొక్కా కుట్టించాడురా, ఆడికి చూడరా అంగీ కుట్టించాడు అని యోసేపు మీద యాకోబు చూపించే ప్రేమను వాళ్ళు చాలా అసూయగా భావించారు. తెలుసా, అది మనిషి యొక్క సహజ లక్షణం కాదన్న. నౌ లిసన్ కేర్ఫుల్లీ. బట్ అది మనిషి యొక్క సహజ లక్షణం అయినా సరే దైవిక లక్షణం ఉన్నప్పుడు ఆ మనిషి యొక్క సహజ లక్షణం చచ్చిపోద్ది. అంతే. దేవునికి స్తోత్రం. చచ్చిపోవాలంతే. నేను క్షమించను అనేది మనిషి లక్షణం, అయినా క్షమిస్తా అనేది దేవుని లక్షణం. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోను అనేది మనిషి లక్షణం, అయినా అర్థం చేసుకుంటా అనేది దేవుని లక్షణం. ప్రేమించను అనేది మనిషి లక్షణం, అయినా ప్రేమిస్తా అనేదే దేవుని లక్షణం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శిలువలు చెప్పారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి వీరిని. అది దైవిక లక్షణం. వి ఆల్ హ్యావ్ ఆల్ హ్యూమన్ నేచర్. హ్యావింగ్ ఏ హ్యూమన్ నేచర్, యాక్టింగ్ న్యాచురల్లీ, యూ మే థింక్ ఇట్ ఈస్ ప్రాపర్ కదా, అది సహజమే కదా. మనిషిని కాబట్టి అలా అసూయ ఉంటుందండి. బట్ దేవుడు అంటాడు, అటైన్ ద గాడ్లీనెస్. దేవుని దైవత్వాన్ని
సంపాదించుకోండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని దైవత్వాన్ని సంపాదించుకోండి. డోంట్ బీ జస్ట్ లైక్ యునో నార్మల్ పీపుల్. యువర్ ఎక్స్ట్రా ఆర్డినరీ క్రిస్టియన్స్. చెప్పండి ఒకసారి, వీఆర్ ఎక్స్ట్రా ఆర్డినరీ క్రిస్టియన్స్. అవును, అలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అసూయ వచ్చింది వీళ్ళకి, అసూయ వచ్చేసింది. చూడండి అక్కడేముందో చూడండి, యాకోబు తన తండ్రి పరివాస పరదేశిగా ఉండిన కనాను దేశంలో నివసించాను. యాకోబు వంశవళి ఇది. యోసేపు 10 ఏళ్ళ వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి బాలిలైన బిల్హా కుమారుల యొద్దను, జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇస్రాయేలు వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుట అంగిని కుట్టించెను. అతని శత్రువులు తమ తండ్రి అతని తమ కంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టారంట. ఏం చేశారండి? ఎప్పుడు వస్తుంది పగ? ప్రేమ లేనప్పుడు. ఎప్పుడు వస్తుంది పగ? సహించలేనప్పుడు. ఎప్పుడు వస్తుంది పగ? ఓచుకోలేనప్పుడు. ఐ వాంట్ టు టిట్ ఫర్ టాట్. నాకు అలా చేశారు కాబట్టి నేను అలా చేయాల్సిందే. ఇట్ ఈస్ గాడ్ హూ జడ్జెస్, నాట్ యూ. నువ్వు కాదు జడ్జ్ చేసేది, దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు ఎలా ఆలోచించాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మొట్టమొదటి ప్రసంగంలో చెప్పాడు ఏమన్నా తెలుసా? నిన్ను హింసించు వారు కొరకు నువ్వు ప్రార్థన చేయండి, నీ శత్రువులను నువ్వు ప్రేమించు. యూనో జీసస్ సెడ్ లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ ద పీపుల్ హూ పర్సిక్యూట్ యు. నిన్ను హింసించే వారి కోసం నువ్వు ప్రార్థన చేయండి. మనం ఏం చేస్తాం? ఆడు నా మీద అలా చెప్పాడు, ఆడి మీద కూడా అలాగే చెప్పాలి. వాడు నాకు ఇలా చేశాడు, నేను ఆడికి ఖచ్చితంగా అలా చేయాలి. వెల్, పంటికి పన్ను కంటికి కన్ను అనేటువంటి శాస్త్రము లేకపోతే సిద్ధాంతము క్రొత్త నిబంధనలో లేదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప. ఇది దేవుని నీతి, క్రైస్తవ నీతి, క్రీస్తు నీతి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, వీళ్ళకి ఏమొచ్చిందంటండి? పగబట్టి ఏం చేశారు? ఎందుకంటే వాళ్ళలో ఏం పెరిగిపోయింది? యాకోబు పిలుస్తాడు, ఏ రూబెనిట్రా, ఏంటి అలా చేసావంట? యోసేపు చెప్పాడు చెప్పాడాడు చెప్పాడు. నఫ్తాలిట్రా, ఏంటి అలా చేసావంట? వీడు ఉన్న చోట ఉండకుండా ఏం చేస్తున్నాడు? మా సంగతులన్నీ తీసుకెళ్ళి మా తండ్రికి చెప్తున్నాడు, మమ్మల్ని తిట్టిస్తున్నాడు అని చెప్పేసి పగ, కోపం, కక్ష, అసూయ, స్వార్థం అన్నీ పెరిగిపోయి చంపేయాలినే అనుకున్నారు. దొరికాడు ఒక రోజున. పాపం ఇన్నోసెంట్ ఫెలో, ఇన్నోసెంట్ ఫెలో ఒకసారి దొరికాడు. ఏం చేశారు? అరే వస్తున్నాడు రా, కలగనేవాడు వస్తున్నాడు రా, రండి గుంటలో పడేద్దాం, అసలు చంపేద్దాం అని చెప్పి చెప్తే పెద్దన్న కొంచెం మధ్యలో అడ్డుపడి చంపమాకండ్రా, అలాంటి పనులు చేయకండి, సరే ఆ గుంటలో పడేయండి అని చెప్పేసి నీళ్ళు లేని గుంటలో పడేశారు. ఎవరిని? యోసేపుని. దేవుడు గుంటలో నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి. దేవునికి స్తోత్రం. సింహాసనం ఎక్కాలని నువ్వు గుంటలో దిగాల్సిందే. తగ్గింపు జీవితం కావాలా? చెప్పండి. ఇప్పుడు ఐక్యత ఉండాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఐక్యత ఉండాలంటే అసూయ, ద్వేషము, పగ ఉండకూడదు. అర్థం చేసుకునే మనసు ఉండాలి. స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉంటే ఐక్యత ఉండదు. స్వార్థం ఉంటే ఐక్యత ఉండదు. నేను అడుగుతున్నా దేవుణ్ణి, లార్డ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చావు, ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వా అని అడుగుతుంటే దేవుడు చెప్పాడు, గో టు మై డిసైపుల్స్ అన్నాడు. ఎవరు డిసైపుల్స్? ఈ 12 మంది ఒక రోజు కొట్టుకుంటా ఉన్నారు ఒకరిలో ఒకరు. ఏమని? మనలో ఎవడు గొప్పవాడు? మనలో ఎవడు గొప్పవాడు? దేవుని యొక్క రాజ్యములో ఎవరికి ఎటువంటి ప్లేస్ ఉంటుందని చెప్పేసి ఒకరినొకరు ఏం చెప్పుకుంటున్నారు తెలుసా? గొప్పలు చెప్పుకుంటున్నారు.
నేను పలాని వాడుగా ఉంటా, నువ్వు పలాని వాడుగా ఉండు, నువ్వు పలాని వాడుగా ఉండు అని వాళ్ళందరిలో ఒక్కొక్కరు గొప్ప చెప్పుకుంటున్నారు. ఎవరిలో కూడా ఏం లేదు, తగ్గింపు లేదు. తెలుసా, నేను అయ్యయ్యో రెండు వీడియోస్ తీసుకొద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. బట్ ఎనీవే ఎవ్రీడే మీకు ఏదో వీడియో చూపిస్తూ ఉన్నాను. బట్ టుడే ఐ ఫీల్ నాట్ టు డూ దాట్ నౌ. మీకు తెలుసో తెలీదో ఒక స్టోరీ ఉంది మనకి. అడవిలో అన్ని జంతువులు చాలా ఐక్యంగా ఉండి అన్నీ కూడా చక్కగా జీవిస్తూ ఉంటే సింహంకి అసలు ఎటువంటి మేతే దొరకట్లా, ఎందుకంటే అన్నీ తప్పించుకుంటున్నాయి, అన్నీ పారిపోతున్నాయి, ఏకంగా కూడా వస్తున్నాయి. సింహం భయపడి పారిపోతుంది. ఏంట్రా బాబు అని సింహం బాధపడతా ఉంటే ఇది నీతి కదా, నక్కొచ్చింది అందులో జిత్తులు మరి నక్క. రాజా రాజా ఏంటి దిగాలుగా కూర్చున్నావు, నాకు తినడానికి ఏమీ దొరకట్లేదే. అవునా, సరే అయితే నేను ఒక ప్లాన్ చెప్తా, నేను వెళ్ళి ఈ అడవిలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎవరు రాజుగా ఉంటారో చెయ్యొత్తండి, నేను వాళ్ళని అడుగుతాను, వాళ్ళలో కలహంలో పుట్టించి వాళ్ళందరినీ వేరు కొడతాను, అప్పుడు నీకు తిన్నంత తిండి ఉంటుంది, తర్వాత ఇది వెళ్ళి తినాలిగా అని చెప్పేసి. మీకు తెలిసిన స్టోరీ, ఇట్స్ నీతి కథ, చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాలు చదువుకున్న నీతి కథ. వెళ్ళిపోయి ఎవరు రాజుగా ఉంటారనేసి అందరిలో చిచ్చు పెట్టేసేసి ఏం చేసింది, అందరిని వేరు చేసేదరికే ఇక సింహమునకు తగినంత ఆహారము దొరికింది. అక్కడ ఒక మాట ఉంటుంది, ఐక్యమత్యమే మహాబలం. తర్వాత మనకి కొన్ని సామెతలు లేదంటే కొన్ని ఇవి కూడా పద్యాలు కూడా ఉన్నాయి. ఏంటంట, పాముని చీమలన్నీ చంపేయగలవు కదా, అదే ఒక్కొక్కటి ఉందనుకోండి ఆ పామే చీమల్ని తినేస్తా. ఐక్యంగా ఉంటే మనల్ని ఏది కూడా ఏమీ చేయలేదు, మనము ఆశీర్వాదములు పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఏమి లోపిస్తుందండి ఈరోజు మనుషుల్లో? ప్రేమ లోపిస్తుంది, అర్థం చేసుకుని లోపిస్తూ ఉంది, స్వార్థం పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది. నేను ఎందుకు తగ్గించుకోవాలి, నేను నన్నే అంటారు అని వాళ్ళో వాళ్ళు వారి అహాన్ని ఏం చేసుకుంటున్నారు, పెంచుకుంటున్నారు, అహాన్ని పెంచుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఈగో ఎక్కువైతే, హట్ అయితే ప్రేమ తగ్గిపోద్ది. దాని కారణంగా చాలా విపరీతమైనటువంటి మరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కుటుంబాల్లో, సంఘాల్లో, సేవల్లో, పాస్టర్ల మధ్య ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. బయట కూడా చాలా అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అమ్మా పిల్లల్ని, అమ్మా పిల్లల్ని కొంచెం అటు పక్క తీసుకెళ్ళండి, ఇట్స్ బీయింగ్ డిస్టర్బెన్స్ ఫర్ అస్. నౌ లిజన్ దిస్ కేర్ఫుల్లీ. శిష్యులు ఒకరినొకరు వారు ఆ విధంగా వంతులు వేసుకుంటూ హెచ్చించుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి, ఏమన్నా తెలుసా, ఆయన వచ్చి కూడా ఏమన్నా సైలెంట్గా వచ్చి టవల్ కట్టుకొని ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఏం చేశాడు, అందరి పాదాలు తుడుస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, అమ్మో మా గురువు గారు ఏంటి, మా బోధకుడు ఏంటి, ఆయన మా పాదములు తుడడం ఏంటి, కడగడం ఏంటి అని వాళ్ళకి ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఎందుకు చేస్తున్నావు ప్రభువా అని అడిగినప్పుడు అన్నాడు, నాయకుడిగా ఉండవలసినాడు ముందు దాసుడు ఉండడం నేర్చుకోవాలి. హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ముందు మీలో తగ్గించుకుండయా, నాయకుడు ఉండవలసినాడు ముందు దాసుడు ఉండండియా అని చెప్పేసి వాళ్ళ యొక్క పాదములు కడిగి యేసుక్రీస్తు ఆ రోజున ఏం చేశారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఐక్యతగా ఉండాలంటే తగ్గింపు ఉండాలి, ఐక్యతగా ఉండాలంటే ప్రేమ ఉండాలి, ఐక్యతగా ఉండాలంటే ఈగోని చంపుకోవాలి, ఐక్యతగా ఉండాలంటే అర్థము చేసుకోవాలి, ఐక్యతగా ఉండాలంటే స్వార్థము, పగ, కక్ష, ద్వేషము, కోపము ఇవన్నిటినీ పక్కన పెట్టాలి. దైవిక స్వభావం కలిగినటువంటి వారు దేవుని వలె ప్రవర్తిస్తారు. దేవునికి స్తోత్రం. మానవ స్వభావం ఉన్న వాళ్ళు మానవుల్లాగే ఆలోచిస్తారు. దేవుడు అంటాడు తెలుసా, మీరు దైవికంలోనికి రండి, దైవత్వంలోనికి రండి, దాన్ని అలవర్చుకోండి. నాకు ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే క్రైస్తవంలో కూడా ఒక నిమిషం ఆలోచించాలనిపించింది.
చాలామంది ఈ రోజుల్లో యూనిటీ అనే పేరున దైవ సేవకులారా, మీకే చెప్తున్నాను ఒక దైవ సేవకునిగా, యూనిటీ అనే పేరున పాస్టర్స్ ఫెలోషిప్స్ అని వారు ఏం చేశారు, అందరిని ఒక 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 ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అందులోనే మళ్ళీ ఏంటి విభేదాలు, నేను ప్రెసిడెంట్ ఉంటా, నేను సెక్రటరీ, నేను ట్రెజరీ అని చెప్పేసి వాళ్ళలోనే ఎలక్షన్స్, అది కుదరకపోతే అందులో ఒక మంచి ఆయన ఏం చేస్తాడు, ఒక కొంచెం రిచ్ ఆయన ఏం చేస్తాడు, ఒక 50 మందిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక ఏమంటారు పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి ఒక చిన్న చీలిక అనమాట 50 మంది అట్ వెళ్ళిపోతారు, ఇంకొక లోటు ఇంకొకరు ఇటు వాళ్ళ ఇష్టం పేర్లు పెట్టుకోవడం, రిజిస్టర్లు చేసుకోవడం, ఇది యూనిటీనా డైవర్సిటీనా? ఇట్ ఈస్ నాట్ యూనిటీ అట్ ఆల్, ఇట్స్ అ డైవర్సిటీ. యూనిటీ పేరు మీద 10 మందిని పెట్టుకుంటున్నావు కానీ అందులో చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున ఎన్నో రకరకములైనటువంటి పాస్టర్స్ ఫెలోషిప్స్ కనబడుతూ ఉన్నాయి. అవన్నీ యూనిటీకి ఉన్నాయా కానే కాదు, ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకు పాస్టర్స్ ఫెలోషిప్స్? ఎందుకు? అధికారాల కోసం తన్నుకోవడానిక, లేకపోతే ప్రజల్ని వేరుపరిచి, లేకపోతే మా సిద్ధాంతాలు వేరని సేల్ మీద చెప్పుకోవడానిక కాదు. పాస్టర్స్ ఫెలోషిప్ ఉండడం తప్పని అనట్లేదు, కానీ అందరూ ఏకంగా కూడి అన్యాయాన్ని ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించాలి, క్రైస్తవులకు జరుగుతున్నటువంటి కొన్ని హింసల గురించి మరి ప్రభుత్వంతో చర్చించడానికి, మాట్లాడడానికి ఒక స్టేజ్ మీదకి రావాలి. అలా ఒకటన్నా చేయొచ్చు, అంతేగాని మీలో మీకే ఇంతమంది ఒక గ్రూపు, ఇంతమంది ఒక గ్రూపు, ఇంతమంది గ్రూపు అని పెట్టేసి డివిజన్లు ఏర్పరుస్తూ మీరు మేమందరం యూనిటీగా ఉన్నామని బయటకు చెప్పుకోవడం అది ఎంతమాత్రం మంచి పని కాదు. దేవుడు దాని ఎందుకు సంతోషించుడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయిబడి అహరోను గడ్డం మీదుగా కారినటువంటి పరిమళ తైలం వలె ఉండును. హెర్మోను మంచు సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలెను ఆశీర్వాదంను శాశ్వత జీవం అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదం ఇచ్చేటువంటి కొండ హెర్మోను కొండ, నిత్య జీవాన్ని శాశ్వత జీవాన్ని ఇచ్చేటువంటి కొండ హెర్మోను కొండ. దేవునికి స్తోత్ర. ప్రేమను పంచే కొండ హెర్మోను కొండ, ఐక్యతను చూపించే కొండ హెర్మోను కొండ. దేవునికి స్తోత్రం. ఆ కొండల మీద ఉన్నటువంటి మంచు అబ్బా దూరం నుండి చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఒక దూది పరిచినట్లుగా ఆహ్లాదకరమైనటువంటి మనస్సును ఉల్లాసపరిచేటువంటి వాతావరణం అక్కడ కనబడుతూ ఉంటుంది. ప్రేమని దేవుని బిడ్డారా, దేవుడు అటువంటి నిష్కలంకమైనటువంటి నిష్కపటమైనటువంటి ప్రేమ సహోదరులందరి మధ్యలో క్రైస్తవ్యంలో సంఘాల్లో కుటుంబాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ ఇన్ యూనిటీ టు ప్రజెంట్ హిస్ హోలీనెస్ అండ్ హిస్ పీస్ అండ్ హ్యాపీనెస్. హల్లెలూయా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 2004లో నేను అప్పుడు బీటీహెచ్లో ఉన్నాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు కొన్ని రాయడం అలవాటు ఉండేది. సో నా రైటింగ్ అది నా రైటింగ్ వెరీ వెరీ బ్యాడ్ రైటింగ్, డోంట్ వరీ అబౌట్ దాట్. బట్ నౌ లెట్స్ రీజన్ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక థాట్ దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను రాసినటువంటి ఒక పోయమ్ అని చెప్పాలి, లేకపోతే ఒక కవిత. ఓకే, నౌ లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఆల్సో. వేర్ దెర్ ఇస్ అ లవ్ దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అర్థం చేసుకునే గుణం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ దెర్ ఇస్ అ ఫర్గివ్నెస్. ఎక్కడైతే అర్థం చేసుకునే మనసు ఉంటుందో అక్కడ క్షమించే మనసు ఉంటుంది. వేర్ దెర్ ఇస్ అ ఫర్గివ్నెస్ దెర్ ఇస్ అన్ అగ్రిమెంట్. ఎక్కడైతే క్షమించే మనసు ఉంటుందో అక్కడ ఏముంటుందంటే సర్దుకుపోయే ఒక అగ్రిమెంట్, అంటే ఏమంటారు ఒక ఒప్పందమైనటువంటి మనసు ఉంటుంది. వేర్ దెర్ ఇస్ అగ్రిమెంట్ దెర్ ఇస్ ఒబీడియన్స్. ఎక్కడైతే అట్లాంటి ఒక ఒప్పందం ఉంటుందో ఒక సమాధానం ఏర్పడుతుందో అక్కడ ఒక విధేయత అనేటువంటి కనబడుతుంది. ఎక్కడైతే ఒబీడియన్స్ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ సంతోషము ఉంటుంది. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం.
దేవుడు ఎక్కడ ఉంటాడు అనడానికి ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ మనము మన జీవితంలో పాటించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అపొస్తలుడైన పౌలు గారు మొదటి దశలను రాసిన పత్రిక, కెన్ యూ ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ రీడ్, మొదటి దశలను రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకునుడి. ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకునుడి. ఇఫ్ యూ కెన్ ఈట్ ఎవ్రీ డే 3 times, బెటర్ లుక్ అట్ ద పీపుల్ హూ కెనాట్ డూ ఇట్. నువ్వు 3 పూట్ల కూడా భోజనం చేయగలిగితే, ఎవరైతే 3 పూట్ల భోజనం చేయలేకపోతున్నారో వాళ్ళ వంక ఒకసారి చూడు. ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ యూ విత్ ద మల్టిపుల్ బ్లెస్సింగ్స్, ప్లెంటీ ఆఫ్ బ్లెస్సింగ్స్, లుక్ అట్ ద పీపుల్ హూ ఆర్ స్టిల్ ఇన్ నీడీ. ఎవరైతే ఇంకా అవసరతలో ఉన్నారో, ఎవరైతే ఆ బాధలు ఉన్నారో వారి యొక్క ముఖమును చూడు. ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పి వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలని వేడుకొంచున్నాను. అంటే పాస్టర్స్ని, దైవ సేవకుల్ని ఘనముగా ఎంచండి. వారికి వారిని ప్రేమించండి. ప్రేమించడం అంటే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు చెప్పడం కాదు, వందనాలు చెప్పడం కాదు. ప్రేమించడం తెలుసుకోండి, అది క్రియలలో ఉండాలి. నా 14వ వచనం, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి వారిని ధైర్యపరచుడి, బలహీనులు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండి. ఎవడను కీడునకు ప్రతికీడు ఎవనకైను చేయకుండా చూచుకునిడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. సమాధానముగా ఉండుడి, నడుచుకొనుడి, ప్రేమించండి, దీర్ఘశాంతం గలవారై ఉండండి, మేలైన దాన్ని చేయండి, ప్రార్థన చేయండి, సంతోషంగా ఉండండి. ఇది దేవుని చిత్తము సంఘము పట్ల అని అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈరోజు అది మనకు కూడా వర్తిస్తూ ఉంది. ప్రేమ దేవుని బిళ్ళారా, ఐక్యత, ఐక్యత ఏం చేస్తుంది తెలుసా? గొప్ప కార్యములు చేస్తుంది. ఐక్యత మనల్ని రక్షిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఐక్యత మనకి మేలు చేస్తుంది. ఐక్యత మనల్ని శాశ్వత జీవులను నడిపిస్తుంది, ప్రేమను పంచుతుంది. దేవుని కొరకు ప్రయాసపడి మనం దేవుని యొక్క రాజ్యంను కట్టువారుగా మనల్ని పురికొల్పుతూ ఉంది. ఐక్యత మనలో ఉండాలి. ఈ హెర్మోను కొండకి ఎక్కుదాం రండి. ఈ హెర్మోను కొండ ఐక్యత నేర్పిస్తుంది. అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ క్షమించే మనసు ఉంటుంది, అర్థం చేసుకునే మనసు ఉంటుంది, విధేయత ఉంటుంది. అక్కడ దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించుకోండి ఒక్కోసారి మనం ఏం చేస్తున్నాం. ఒకరిని క్షమించలేకపోతున్నామా? ఎందుకంటే వారి మీద మనకు ప్రేమ లేదు కనుక. ఒకరిని అర్థం చేసుకోలేకపోతున్నామా? ఎందుకంటే వారి మీద మనకు ప్రేమ లేదు కనుక. ప్రేమ లేని చోట ఐక్యత ఉండదు. అసూయ, స్వార్థము, కోపము, పగ ఉన్న చోట ఐక్యత ఉండదు. ఎక్కడైతే నువ్వు తగ్గించుకుంటావో అక్కడ నువ్వు హెచ్చించబడతావు, అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ అర్థం చేసుకోవడం ఉంటుంది. దేవుడు అలాంటి కృపను మీకు అనుగ్రహించి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో ఐక్యతను దేవుడు ఇచ్చి హెర్మోను కొండల మీదకి వచ్చినటువంటి ఆ మంచు వలె ఒక అద్భుతమైనటువంటి గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ని దేవుడు మీ అందరికీ మీ జీవితాల్లో ఇచ్చి శాశ్వత జీవంతో మిమ్మల్ని ఆశీర్వించి దీవించునుగాక. కలుముసుకున్నా, ప్రార్థన చేసుకుందాం. కలుముసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సిస్టర్, ఆర్ యు నాట్ ఏబుల్ టు ఫర్గివ్ యువర్ ఓన్ డియర్ సిస్టర్, యువర్ ఫ్రెండ్, your parents, your fellow brother, your classmate, your roommate? Dear brother, are you not able to forgive your wife, your husband,
యువర్ చిల్డ్రన్ బికాస్ యు డోంట్ హ్యావ్ ద క్రైస్ట్ లవ్. నీకు క్రీస్తు ప్రేమ లేకపోతే నీలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నువ్వు ప్రేమించలేవు, ఐక్యత ఉండదు. హెర్మోను కొండకి ఎప్పుడు ఎక్కుతావు? హెర్మోను కొండ మీద ఐక్యత ఉన్నది. హెర్మోను కొండ యొక్క మంచు అది శాశ్వత జీవమునిచ్చేటువంటిది, ఫలించేటువంటిది, ప్రొటెక్షించేటువంటిది. అక్కడ సంతోషం ఉంది, సమాధానం ఉంది, విధేయత ఉంది, దేవుడు ఉన్నాడు, శాంతి ఉంది. అదిగో ఆ హెర్మోను కొండకి ఎక్కమని దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మా, నీ భర్తను నువ్వు క్షమించగలుగుతున్నావా? నీ భార్యను నువ్వు క్షమించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులు నువ్వు క్షమించగలుగుతున్నావా? నీ పిల్లలు నువ్వు క్షమించగలుగుతున్నావా? నీ రూమ్మేట్స్, నీ క్లాస్మేట్స్, నీ ఫ్రెండ్స్, ద పీపుల్ హూ హర్ట్ యు, నీ శత్రువుల్ని నువ్వు క్షమించగలుగుతున్నావా? నువ్వు క్షమించగలిగినప్పుడే ప్రేమించగలుగుతావు. ప్రేమిస్తేనే అక్కడ శాంతి సమాధానాలు ఉంటాయి, అక్కడ దేవుడు ఉంటాడు, ఐక్యత ఉంటుంది. కాబట్టి ఈ వాక్యము దేవుడు మీ హృదయంలో పనిచేయనట్లుగా అందరం ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ఈ కొందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంత గొప్ప సత్యాన్ని మాకు బయలుపరిచావు నాయన. హెర్మోను కొండ, హెర్మోను కొండల మీదకి దిగివచ్చు మంచు నాయన, ఎంత గొప్ప ఆశీర్వాదం తండ్రి. ఇశ్రాయేల్ దేశానికి ఎంత ఆహ్లాదకరమైనటువంటి చక్కని ఒక సైట్గా నువ్వు ఇచ్చావు, అందుని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మరి మా ప్రియులైన ఎవరైతే మరి కుటుంబాల్లో శాంతి సమాధానం లేక, ఎవరైతే ప్రభు మరి జీవితంలో శాంతి సమాధానం లేక, మరి సంఘాల్లో శాంతి సమాధానం లేక, మరి ప్రభు మరి బంధువుల్లో శాంతి సమాధానం లేక ఎవరైతే అట్లాగా ఉన్నారో వారందరినీ మీరే ఐక్యపరచమని అడుగుచున్నాం, ప్రేమను పుట్టించమని అడుగుచున్నాం. ప్రభా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మాటలు, ఈ యొక్క ప్రభు మరి నీ వాక్యము మా హృదయం ముద్రించుకొని నిన్ను కలిగి మేము జీవించడానికి, నీ ప్రేమను పంచడానికి, ఐక్యత కలిగి నీ కొరకు పాటుపడడానికి మాకు సహాయించమని సమస్త మహిమగంత మీకు ఆరోపిస్తూ యేసు నామమును అడుగుచు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.